పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి రేపు యువశక్తి యువ గర్జన ఉంది రణస్థలంలో. ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్క పిలిపిస్తే 50,000 మంది ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా వచ్చే కెపాసిటీ ఉన్న ప్రస్తుతం ఉన్న రాజకీయ నేత కానీ సినిమా నటుడు కానీ ఎవరున్నా అంటే రెండు కలిపిన పవన్ కళ్యాణ్ గారు. గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు, మీరు మాట్లాడేది ఎక్కడ కాకినాడ సభలో పాచిపోయిన లడ్లని ఉత్తర భారతీయ అహంకారం నశించాలని చెప్పి మాట్లాడారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్నారు, ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేపడతా ఉన్నారు. నిజంగా మీరు ఆ రోజు ముందుకు వచ్చారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, వా ఉత్తర భారతీయ జనతా పార్టీ విశాఖ నుంచి బయటకు రండి, నిలబడండి, పోరాడండి. యువశక్తి ఇవాళ కావాల్సింది. ఇవాళ ఇన్సెంటివ్స్ వచ్చే రాయితీలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయండి, సేవా కేంద్రాలు వస్తాయండి, లక్షలాది మంది ఉపాధి పొందుతారు. ఇంకొకటి చెప్తాను, ఏం తక్కువ ఇక్కడ విద్య యువతకి? మీరు యాన్సల్ ఇండస్ట్రీస్కి నిధులు ఇవ్వండి, పెద్ద ఇండస్ట్రీ పెట్టించి ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు. లక్షలాది మంది యువత ఇక్కడ సొంతంగా పారిశ్రామికవేత్తలు అవుతారు. ఇంకోటి దగ్గర పనిచేయాల్సిన పని లేదు, వందల మంది మళ్ళీ చేసుకుంటారు. దయచేసి కళ్యాణ్ బాబు గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీలో పోరాటపడి ముందు దేనికి మీరు లొంగలనే పేరుంది, ఖచ్చితంగా ఇవాళ రండి. ఇవాళ హోదా అనేది, విభజన హామీలు అనేది చాలా ముఖ్యం. ఎందుకన్నానంటే ఈశాన్య రాష్ట్రాలకి 2027 మార్చి 30 వరకు ఉందని నేను మొత్తుకుంటా చెప్తాను ఉన్నాను, రాయితీలు ఇస్తున్నారని పదే పదే చెప్తున్నాను. ఎన్నిసార్లు ఆ రాష్ట్రంలో అందరికీ చెప్తున్నాను, ఆయన ఉత్తర భారతీయ జనతా పార్టీ గాయకుల గళం పెరిగిపోయింది, గాత్రం పెరిగిపోయింది, పాటలు పాడుతూ ఉన్నారు, జనాల్ని మాయ చేస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. దయచేసి మోసానికి లొంగొద్దని చెప్తూ హిందూపురం నుంచి మొదలవుతుంది యాత్ర. అన్ని విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఏ కూడా వచ్చారు, మొత్తం అన్ని విద్యార్థి సంఘాలు ఉన్నాయి, మొత్తం అన్ని విద్యార్థి సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, భావి తరాల కోసం చేస్తున్న యాత్ర ఇది. రాజకీయాలు మేము పదవుల కోసం చేసే యాత్ర కాదు ఇది, భావి తరాల భవిష్యత్తు కోసం, బంగారు భవిష్యత్తు కోసం చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తాం. కాకపోతే నేను మిగతా పార్టీల ఇంటికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆల్రెడీ మా పార్టీలు అనేక పార్టీలు వచ్చి మద్దతు పలికినాయి, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ చిన్న పక్షాలే కావచ్చు, కానీ కేంద్రంలో 2 రాష్ట్రాలు అధికారం ఉన్న కేంద్రంలో లేకపోయినా 2 రాష్ట్రాలు అధికారంలో ఉన్న పక్షం. మొన్న రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు మళ్ళీ ఒకసారి రాహుల్ గాంధీ గారు పునరుద్ఘాటించారు, నేను ఎట్టి పరిస్థితుల్లో వెనక మాట ఇచ్చింది వెనక తీసుకునే లేనేదే లేదు. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి దేశంలో అధికారంలోకి వస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయమే మొట్టమొదటి సంతకం.